ఇది పప్పు రుబ్బుకునే రోలు. తిరగలి. ఇది నూరుకునే సన్ని. ఇది దంచుకునే రోలు. ఇవన్నీ స్టోన్తో చేసినవి. ఇది కటింగ్ బోర్డ్, చాపింగ్ బోర్డ్ అంటారు కదా, కూరగాయలు కట్ చేసేది. ఇది చిన్న క్యారేజ్. ఇది కత్తిపీట. అంత షార్ప్ లేదు, చేయొచ్చు. ఇవి ఆవకాయ జాడీలు, అంటే ఆవకాయ కోసమే కాదు, మనం సాల్ట్, పసుపు, కారం అలాంటివి కూడా వేసుకోవచ్చు. అలాంటివి నేను 6 ఆర్డర్ ఇచ్చానండి. తర్వాత ఈ గ్లాస్ బౌల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి 4 ఆర్డర్ ఇచ్చాను నేను. ఇది ప్లేట్, ఇత్తడి ప్లేట్. ఇది అలాగే చిన్న బుట్ట, ఇందులో వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఇది పీట, చపాతి పీట. కానీ చపాతి కర్ర అయితే రాలేదండి, ఓన్లీ పీట ఒక్కటే వచ్చింది. ఇది కవ్వం, మనం మజ్జిగ చిలుకుతాం కదా కవ్వం, అలాగే పప్పు మెత్తగా చేసుకోవడానికి వాటికి వాడుతూ ఉంటాం కదా ఆ కవ్వం. అలాగే స్పూన్స్ కలుపుకోవడానికి వుడెన్ స్పూన్స్ ఇవి. ఇవైతే 4 వచ్చాయి. ఇదిగోండి, ఇదొకటి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. చిన్న కడాయి, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా, ఇది వచ్చి ఐరన్ అండి. ఈ కడాయి వచ్చి స్టీల్, ఐరన్ దానికంటే కొంచెం పెద్దగా ఉంది. ఇది ఐరన్ కడాయి, పెద్ద సైజ్, అంటే డీప్ ఫ్రైలకి, వాటికి, ఫ్రైడ్ రైస్కి వాటికి యూజ్ అవుతుంది.
ఇది గుంత పొంగనాలు వేస్తాం కదా ఆ పెనం ఇది కూడా ఐరన్ దండి చాలా వెయిట్ ఉన్నాయి ఇవైతే స్పైసెస్ బాక్స్ అంటే ఒక ఫోర్ ఐటమ్స్ ఇలా పడతాయి అంటే పూపులు పెట్టి లాంటిది ఇది స్టీల్ ఇది అట్ల కాడ అంటాం కదా అది ఇది కూడా ఐరన్ది ఇది వచ్చి చిన్న మంచం చాలా క్యూట్గా ఉంది ఇదైతే వుడ్తో చేసిందే దీన్ని థ్రెడ్తో అల్లారు ఇది ఫ్రైయింగ్ ప్యాన్ ఇది కూడా ఐరన్ది ఐరన్ అయితే చాలా వెయిట్ ఉన్నాయండి చాలా దల్సరిగా ఉన్నాయి కూడా ఇది మనం తురుముకునేదండి అంటే కూరగాయలు కానీ ఏవైనా చిన్నగా తురుముకోవడానికి ఇది పట్కర్ అంటాం కదా అలాగే ప్లక్కర్ అని కూడా అంటాం వేడి వేదైనా పట్టుకోవడానికి ఇవి కూడా రెండు వచ్చాయండి ఇది కొంచెం పెద్దగా ఉంది ఇంకొకటి చిన్నది ఇది ఆమ్లెట్ వేసుకోవడానికి ఏవైనా ఫ్రై చేయడానికి చాలా బాగుంది ఇది కొంచెం పెద్ద సైజ్ ఇది రోటీ పుల్కా అలాగే అప్పడాలు ఫ్రై చేయడానికి ఇవి బియ్యం కానీ ఏవైనా కడుక్కున్నాక వడకట్టుకోవడానికి ఇది కూడా స్టీల్దే వచ్చింది ఇది గరటి ఐరన్ దండి ఇది కూడా ఇవి ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు తీసుకోవడానికి ఇవి చిన్న జార్స్ అండి చాలా చిన్న సైజ్ వచ్చాయి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి వీటిపైన షుగర్ కాఫీ టీ అని రాసి కూడా ఉంది చూడటానికైతే చాలా బాగున్నాయండి ఇది వచ్చి కుక్కర్ హాకిన్స్ అని రాసింది కుక్కర్ కూడా చాలా క్యూట్గా ఉంది సేమ్ పెద్ద కుక్కర్ ఎలా ఉంటుందో అలానే ఉంది
చాలా దల్సరగా కూడా ఉందండి, పల్చగా అయితే ఏం లేదు. హాకిన్స్ అని ఉంది. ఇది చిన్న వాచ్, వాచ్ పనిచేస్తుందండి. బ్యాటరీస్ వేస్తే అది పనిచేస్తుంది. వాచ్ కూడా చాలా క్యూట్గా ఉంది. Bye.